నమస్తే, కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ షట్శాస్త్ర అయ్యప్ప కోవెల్ శివ నరసింహన్ తాంత్రి గారు. నమస్కారం గురుగారు. స్వామి చెప్పండి. గురుగారు, జీవితంలో ఎదగాలి అనేది ప్రతి ఒక్కరి మనస్సంకల్పం ఉంటుంది, కానీ దారులు తెలీదు. మనం చేసే పని కరెక్టా కాదా అన్న ఆలోచనలో భ్రమలో పడిపోయి ఉంటారు. ఏం చేయాలో ఒక్కొక్కసారి తోచదు. సో జీవితంలో ప్రాపర్ వేలో నిజంగా వాడికి కడుపులో మంట ఏమంటారు, నేను ఇలా అవ్వాలి, మంచి స్థాయిలో ఉండాలి, మంచి ఉద్యోగం ఉండాలి, మంచి సంపాదన ఉండాలి, ఫ్యామిలీని సుఖ సంతోషాలతో చూసుకోవాలి అన్న కోరిక ఉన్నవాడికి మీరు ఏమన్నా రెమెడీ చెప్తారా? ఓకే అమ్మా, మీరు అడిగిన సంబంధించింది ఏది కూడా ఒక అంబిషన్, ఎదగాలని ఒక సిస్టమ్ ఉండాలి, కానీ బాగుంది అని దారిలో చూపిస్తుంటారు. ఆ జాబ్ కానీ ఉన్నత స్థాయికి వెళ్ళడానికి, జాబ్ కానీ బిజినెస్ కానీ ఏది కూడా ఉత్తీర్ణత వెళ్ళడానికి కూడా మనకు ఎన్నో రకాల భగవంతుడు మనకి ఎన్నో రకాల రెమెడీస్ ఇచ్చారు. నేను చెప్తున్నాను, చాలా చెప్తుంటాను. ఒక్కొక్కటి 38 లక్షలకు సంబంధించిన రెమెడీస్ ఇచ్చారు భగవంతుడు మనకు ఉన్నత సైకిళ్ళకి. అందులో మంచి చెడులను వెతుకుతూ అందులో గురువులు అభ్యసించి మనందరికీ అందిస్తున్నారు అన్నమాట. సరే, అందులో ఎన్నో అన్ని రకాలుగా రెమెడీస్ ఎన్నో ఉన్నాయి. అందులో రత్నాలు కూడా ఉన్నాయి అన్నమాట. రత్నాల రెమెడీస్ అంటే ఈరోజు మేము రత్నాల గురించి తెలుసుకోబోతున్నాం అన్నమాట. నవరత్నాలు అయితే నవగ్రహాల గురించి నవరత్నాలు ఉంటాయి. ఓకేనా, ఇవి దీనికి సంబంధించి ఉంటాయి అన్నమాట. కెంపు నుంచి మొదలుపెడితే వైడూర్యం దాకా 9 రత్నాలు ఉంటాయి. ఇందులో మనకు అదృష్ట రత్నాలు అని 98,000 ఉన్నాయి. అదృష్ట రత్నాలు ఉన్నాయి, 98,000 ఉన్నాయి. అందులో మనకు రాశి చక్రంతో సంబంధం లేకుండా, నక్షత్రానికి సంబంధం లేకుండా ఎవరైనా వాడే కొన్ని రత్నాలు ఉంటాయి. ఏదైనా అందులోనే చిన్న చక్కటి చెప్తాను. అందులో ఇది ఆ రత్నాల్లో చెప్పుకోనికి వస్తే ఫిరోజా అని ఒక రత్నం ఉంటుంది. ఫిరోజా రత్నం అని ఉంటుంది. ఈ రత్నం వచ్చే ఫిరోజా రత్నం అనమాట. ఇలా ఉంటుంది ఫిరోజా. ఇది ఒక ఏదైనా స్టోన్కి సంబంధించిన దాంట్లో అన్ని పుడుతుంటాయి అనమాట స్టోన్స్ కూడా. ఇది ఫిరోజా రత్నం. ఈ ఫిరోజా రత్నం వచ్చేసి మధ్యలో వేలుకి పెట్టుకోవాలి. మధ్యలో రైట్ హ్యాండ్కి మధ్యలో వేలు, రైట్ లెఫ్ట్ ఏదైనా పర్లేదు, మధ్యలో వేలుకి పెట్టుకోవాలి. ఇది ఏంటంటే మనకు మనీ అట్రాక్షన్, ఫేస్ అట్రాక్షన్, మంచి జనాకర్షణ, ధన అన్ని అట్రాక్షన్స్ ఇస్తాను అనమాట. జనాకర్షణ ధనాకర్షణ సంబంధించింది మన సంకల్పం ఎలా ఉంటాయి, డబ్బుకి సంబంధించింది, జాబుకి సంబంధించి ఏదైనా కూడా ఉత్తీర్ణత ఎదగడానికి సరైన సిస్టాన్ని మంచి తీసుకెళ్తుంది. మనకు ఆరోగ్యం బాగా లేకున్నా న్యూట్రల్గా మంచి చేస్తుంది అనమాట ఫిరోజా రత్నం వచ్చి. ఈ ఫిరోజా రత్నం వచ్చేసి మనకు 10 క్యారెట్స్ పైన పెట్టాలి. 10 క్యారెట్ అంటే 5-6 క్యారెట్లు అయితే సరిపోతుంది, కాకపోతే 5-6 క్యారెట్ల పైన 10 క్యారెట్స్ ఉంటే బాగుంటుంది. మగవాళ్ళు 10 క్యారెట్స్ పెట్టాలి, ఆడవాళ్ళు వచ్చి 5-6 క్యారెట్స్ పెట్టి నడిచిపోతుంది. కానీ ఫిరోజా వల్ల ఏంటంటే మనకు చూడండి, చాలామంది కూడా కొంతమంది నేను చాలామంది చూస్తుంటా కొంచెం ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళ చేతి చూసి మధ్యలో వెళ్ళి ఫిరోజా స్టోన్ కనబడుతుంటారు. ఆ ఫిరోజా స్టోన్ వచ్చేసి మనీకి బాగా అట్రాక్షన్ ఇస్తుంది. ఓకే, తర్వాత ఏ బిజినెస్ చేస్తుంటే మనకు ఉన్నత స్థాయికి వెళ్తుంటాం. అవును, ఆ బిజినెస్ ప్లేసెస్లో కూడా చూస్తూ ఉంటాం ఫిరోజా స్టోన్. తర్వాత మనం జాబ్ పరంగా, జాబ్ లేకుండా జాబ్ దొరికించే అవకాశం, మనకేనా లక్కీని తెచ్చి మనం ముందుకు పెడతాం అనమాట. అయితే గురుగారు, నాకు ఒక సందేహం ఏంటంటే, ఇప్పుడు వేలికి అని అంటే కనుక కొంతమందికి ఇష్టం ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది, ఉండదు అనుకుంటారు, ధరించాలి అని అనుకుంటారు. అలాంటి వాళ్ళు మెళ్ళో హారంగా ఏదన్నా లాకెట్ లాగా చేసుకొని ధరించవచ్చు? ఓకే, ఇందులో ఎట్లుంటుందమ్మా, ఖాళీ మనకు ఈ ఫిరోజా స్టోన్ నుంచి స్టోన్ వేలికి పెట్టుకున్న స్టోన్ ఒక రకంగా ఉంటాయి, మాలా పరంగా ఉండే స్టోన్స్ ఒక రకంగా ఉంటాయి. రత్నాలకు సంబంధించిన కూడా మనం కెంపులు మనం వేసుకుంటుంటాం కదా, రూబీస్, ఒక చిన్న రూబీ మనకు పెట్టుకోడానికి ఎంత ఉంటుంది, రూబీల హారాలు కూడా వేసుకుంటారు. అంటే ఆ స్టోన్కి సంబంధించిన కాస్ట్లీ వేరు ఉంటుంది, ఈ సంబంధించిన మాలగా ఉండేది వేరు ఉంటుంది. ఎందుకంటే చేతికి పెట్టిన ఈ నరాలు ఉంటాయి కదా, వేలల్లో నరాలతోటి మనకు నాడి సిస్టమ్ అంతా ఉంటుంది అన్నమాట. ఆ నాడి సిస్టానికి సంబంధించిన వేలుతోటి మధ్యల వేలు చూడు, నేను చెప్తుంటాను ఎవరికన్నా, మధ్యల వేలు డ్యామ్ లెక్క వాడాలంట. ధనము ఖర్చు కాకుండా డ్యామ్ లెక్క వాడాలనుకుంటా మధ్యలో వెళ్ళి. ఇటు మనం మధ్యలో వెళ్ళి ఇలా ఉండి ఇట్లా హోల్ పరంగా ఉంటే ధనం ఖర్చు అయిపోతా ఉంటుంది అనమాట. అలా కాకుండా ఏదో ఒక ఉంగరం పెట్టమాట, దాన్ని డ్యామ్ లెక్క డ్యామ్ కట్టమాట. మనకి అందుబాటు ఏం చేస్తానంటే, ఈ మనీకి సంబంధించిన ఏదైనా కొన్ని డైమండ్ కొన్ని ఐటమ్స్ ఉంటాయి, మనీకి సంబంధించిన ఏదైనా మధ్యలో వీలు పెట్టమంట మేము. ఆ నాడి సిస్టానికి మొదలైన ధనానికి సంబంధించిన సిస్టమ్ ఉంటుంది. చూడండి, ఎవరైనా ధనరేఖ వచ్చేసి పై దాకా ఎక్కిందంటారు కదా, దాని ధనానికి సంబంధించిన సిస్టమ్ని ఎక్కువ చూపిస్తుంటారు అనమాట. అందుంచి దాన్ని పెడితే అదృష్టాన్ని లక్కీని మొత్తం తీసుకొచ్చి మనం ముందు పెట్టేది ఈ రత్నం ఫిరోజా. ఫిరోజా అంటే రత్నాలలో ఎన్నో ఉన్నాయి,
ఫిరోజరత్నం ఉంటుంది. ఫిరోజరత్నం మనకి మన అట్రాక్షన్ సంబంధించింది బాగుంటుందని అందరు మన ప్రేక్షకులు అందరూ కూడా నిండుగా ఉండాలని ఆలోచితో ఎన్నో మనీకి సంబంధించి ఎన్నో చెప్పాను, ఆగ్రహం సంబంధించి అంటే ఎన్నో ఉన్నాయి కరెక్టే. కానీ కొన్ని కొన్ని ఏమవుతుందంటే ఆ రాళ్ళు వాళ్ళ రాశి నక్షత్రం అట్లా ఉంటుంది. ఇప్పుడు మన ప్రేక్షకులు ఎంతో మంది ఉంటారు, పాపం వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. ఎవరైనా పెట్టుకునే విధంగా ఉండాలన్న ఆలోచనతో మీరు ఇది చెప్పారని నాకు అర్థం. ఎందుకంటే మీతో ఎన్ని రోజుల నుంచి ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి మీ గురించి అర్థమైంది. సో ఇలా ఎవరికైనా ఉపయోగపడాలి అని అనేసి చెప్తున్నారు. ఇది ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇంకోటి మనం ఎవరైనా గురువులు ఎవరైనా కూడా నక్షత్ర నక్షత్ర రాశి రీత్యా తర్వాత లగ్నముల రీత్యా చెక్ చేసి మనకు రత్నాలు సజెస్ట్ చేస్తాం నవరత్నాలలో. మేము కూడా ఏం చేస్తామంటే పంచతత్వాలతో చూస్తాను అనమాట. మనం ఏదైనా కేరళ సిస్టంలో చూస్తాను నేను పంచతత్వాలతో చూస్తామంట. పంచభూతాలు ఎలా మన అధీనంలో భగవంతుడు మూమెంట్ నవరత్న నవగ్రహాలు కానీ ఇవన్నీ కూడా మన జీవన అడిగడం మొత్తం కూడా పంచభూతాలతో దిగ్బంధనే ఉంటుంది. మన నేను కూడా చూసేది పంచతత్వాలతో జ్యోతిషం చూస్తాను అనమాట. దానికి సంబంధించింది నేను కాల్ అపాయింట్మెంట్ కానీ డైరెక్ట్ అపాయింట్మెంట్ కానీ తీసుకున్నా కూడా దాదాపు ఒక రోజు టైం తీసుకుంటాను చెప్పడానికి. డైరెక్ట్ కాల్ అపాయింట్మెంట్ డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకున్న కూడా దాదాపు చాలాసేపు పరిశీలించి అన్ని సిస్టమ్స్ అన్ని చూస్తాను అనమాట. చూసేసి అప్పుడు మొత్తం చాట్ అనాలిసిస్ చేశాక అప్పుడు వాళ్ళకి చెప్తాను అనమాట. నేను మొత్తం స్టోరీస్ అలా చెప్పా, మీకు ప్రాబ్లం ఏంటి, ఎందుకు వచ్చిన ప్రాబ్లం, ఆ ప్రాబ్లం ఏ రెండు తోటి పోతుంది, మీకు ముందు ఏం చేస్తే బాగుంటుంది దాని గురించి మాట్లాడతాం అనమాట. మ్యారేజ్ ఏ ప్రాబ్లం చూసినా ఆ ప్రాబ్లం గురించి మాట్లాడతాం. అది రత్నాలు సజెస్ట్ చేయడమా, రెమెడీస్ సజెస్ట్ చేయడమా, ఏ విధంగా సజెస్ట్ చేస్తే ఏ రత్నం పెట్టుకుంటే మీకు బాగుంటుంది. అదృష్ట రత్నాలు చెప్పాను 98,000 ఉంటాయి అదృష్ట రత్నాలు, నవరత్నాలు 9 ఉంటాయి. ఇంట్లో నవరత్నాల పరంగా ఉన్నా సరే ఇది పెట్టుకోండి. అదృష్ట రత్నం మాత్రం అన్ని రత్నాలు అందరికి పడవు కదా, మీకు పడ్డా మీ సిస్టాన్ని చూసి చక్రంలో చూసిన సిస్టంతో మీకు రత్నం సజెస్ట్ చేస్తాను. రత్నం పెట్టుకొని మీరు సక్సెస్ అవుతారు అనే విధంగా బాగుంటుంది అని చెప్తున్నా. రైట్, గతంలో కూడా మనం ఒక వీడియోలో మాట్లాడినప్పుడు మీరు అన్నారు అందరికీ అన్ని పని చేయవు కాబట్టి ఆ పర్టికులర్ చార్ట్ పర్సన్ కి ఏది రెమెడీ బాగుంటుందో అదే చెప్తాను అని అన్నారు. అంటే అన్ని అందరు కూడా రెమెడీస్ అన్ని చేయకూడదు, అది మైనస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాకపోతే చార్ట్లో ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం దగ్గర రెమెడీ చేస్తే అతి స్పీడ్గా ఉంటుందని ఆలోచన ఉండడం మంచి జరుగుతుంటారు. రైట్ గురుగారు, చాలా మంచి విషయాలు వివరించారు, ధన్యవాదాలు. సంవత్సరం సంవత్సరం.